పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర, ఎన్నికల ప్రచార యాత్ర, ఎన్నికల ప్రచార విజయయాత్ర పిఠాపురం నుంచి ఈరోజు మొదలు పెడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మొదటి విడత జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తున్నారో అక్కడ ప్రచారం చేయాలని చెప్పి నిర్ణయించుకోవటం అనేది శుభపరిణామం. 3 రోజులు పిఠాపురంలోనే ఉండి అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో మమేకమవటం, పిఠాపురం అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ ఎన్నికలు అనేవి చాలా ప్రతిష్టాత్మకం జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి. అంటే రాజకీయ జీవన మరణ సమస్య. ఒక ఎమ్మెల్యేగానే మళ్ళీ 2వసారి కూడా ఓడిపోతే ప్రజల్లో క్రెడిబిలిటీ కోల్పోయే పరిస్థితి ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి చిన్న పవన్ అయినా పెద్ద కరతో కొట్టాలని, అక్కడ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యర్థుల యొక్క వ్యూహాలను కూడా చెక్ చేసుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో సాలిడ్గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేయాలి అనేటువంటి అభిప్రాయం బయటకు వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతి బూత్ లెవెల్లో చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఆ ఓటర్ని తీసుకొచ్చి ఓటేసేటువంటి పరిస్థితి ఉండాలి. అందుకోసం వర్మగారి సహాయాన్ని తీసుకోవాలి, తెలుగుదేశం పార్టీ కేడర్ సహాయాన్ని తీసుకోవాలి, జనసేన పార్టీ కేడర్ కానీ నాయకులు కానీ వాళ్ళని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విషయాలపైన పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటంటే, రాజకీయంగా గుర్తింపు రావాలి అంటే మనం ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామని కాదు, పోటీ చేసిన ప్రతి సీటు గెలవగలగాలి, స్ట్రైక్ రేట్ ఉండాలి అంటున్నారు. వాస్తవం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీకైనా స్ట్రైక్ రేట్ 65% 70% అంతకు మించదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే, 90% అబౌ స్ట్రైక్ రేట్ ఉంటే దేశం మొత్తం మన వైపు చూస్తే మనం ఎంత బలంగా ఉన్నాం అనేది జనాల్లోకి వెళ్తుంది. గత ఎన్నికల్లో వరుసగా జరుగుతున్నటువంటి వైఫల్యాల నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి 21 నియోజకవర్గాల్లో 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిస్తే, అంటే పార్లమెంటరీ నియోజకవర్గాలు 2 గెలవాలి, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకవేళ పోతే 1-2 పోవాలి తప్ప అంతకంటే ఎక్కువ పోవటానికి వీల్లేదు. పోటీ చేసిన ప్రతి చోట గెలవటమే లక్ష్యంగా పనిచేసినట్లయితే ఖచ్చితంగా ప్రజల్లో గుర్తింపు వస్తుంది. ఈ ఎన్నికలు అనేవి పునాదిగా ఏర్పడితే జనసేన పార్టీకి భవిష్యత్తులో రాజ్యాధికారం తీసుకోవటానికి దీన్ని అవకాశంగా తీసుకోవాలని చెప్పి ఆయన చెప్తున్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే నాకు తెలిసి రాజకీయ పార్టీల్లో ఒక వైఎస్ఆర్సీపీకి హయ్యెస్ట్ స్ట్రైకింగ్ రేట్ గత ఎన్నికల్లో వచ్చింది. తెలుగుదేశం పార్టీకి మ్యాక్సిమం ఏ ఎన్నికల్లో పోయినా కూడా 60-65% కంటే మించిపోయినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అదే పరిస్థితిలో కూడా 60% స్ట్రైక్ రేట్తో తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి 144 నియోజకవర్గాల్లో వాళ్ళకి స్ట్రైక్ రేటు 85 సీట్ల దగ్గర, అంటే అట్లా ఆగిపోవాలని కాదు, ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా బీజేపీ జనసేన సీట్లు అనేవి తెలుగుదేశం పార్టీకి అవసరం అవుతాయి. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వంలో చక్రం తిప్పగలిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఏదో 21 సీట్లకు పోటీ చేస్తున్నా మనమేం చేస్తాం అనేటువంటి నిరుత్సాహంతో కాకుండా పోటీ చేసిన ప్రతి చోట గెలిచినట్లయితే ఖచ్చితంగా దాని తాలూకు ఇంపాక్ట్ ఈ ఎన్నికలపైన ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వంలో గౌరవప్రదమైనటువంటి స్థానం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే పోటీ చేయడానికి అవకాశం లేనప్పుడు, పొత్తులో సర్దుబాట్లు ఉన్నప్పుడు పోటీ చేసిన ప్రతి చోట గెలుచుకుని మిగతా మిత్రపక్షాల కంటే గణనీయమైనటువంటి పర్ఫార్మెన్స్ కనుక చూపించినట్టయితే ఆ పార్టీ గౌరవం కూడా దక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జన సైనికులు కానీ లేకపోతే జనసేన పార్టీకి వీర మహిళలు కానీ ఆ నాయకులు కానీ ఆ దిశగా ఆలోచన చేసి మరి మంచి మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి, పోటీ చేసిన ప్రతి చోట కూడా గెలవగలిగేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. అందుకోసం ఏంటంటే, పోటీ చేయని ప్రాంతాల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందుబాటులో, అంటే చుట్టుపక్కల జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేయటం కానీ అక్కడ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అక్కడ, అంటే మిత్రపక్షాలకు చేసుకుంటూ పక్కన ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు గెలుపులో కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ముందుకెళ్తే, అంటే ఉన్న టైం చాలా తక్కువ, ఈ తక్కువ టైంలో ఒక ప్రణాళికాబద్ధంగా కనుక కేడర్ పనిచేసినట్టయితే ఖచ్చితంగా విజయావకాశాలు ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుంది.